గుంటూర్ జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ నెల 23 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబళ్ల ప్రదర్శనను ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. అలాగే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు కూడా పాల్గొన్నారు. ఎడ్ల పద ప్రదర్శన 18వ తేదీ నుంచి 6 రోజుల పాటు 23వ తేదీ వరకు రైతులకు అత్యంత కన్నుల పండుగగా ఉండేటువంటి పండుగ ఇది. రెండవది, రైతుల్లో పశు సంపదని పెంచి పోషించాలి, పశు సంపద పట్ల ఆసక్తి రేకెత్తించాలి, పాడి పరిశ్రమ మీద పేద కుటుంబాలు జీవించేటువంటి స్థాయికి రావాలి అనేటువంటి దానిలో ఒక భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కలిపి 18వ తేదీ ఎడ్ల పద ప్రదర్శన, 19వ తేదీ ఆవుల అందాల పోటీలు, 20వ తేదీ పాల పోటీలు. అత్యధిక దిగుబడి పాలు ఏదైతే